డ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. డ్రగ్ తీసుకుంటున్నట్లు తేలిన 13 మంది ఉద్యోగుల్ని ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్ ఫెడ్లర్ల దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల చిట్టా దొరికింది. సాఫ్ట్వేర్లకు డ్రగ్స్ అమ్మినట్లు తేలడంతో పోలీసులు కంపెనీలకు లేఖలు రాశాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర, క్యూసాఫ్ట్ కంపెనీల ఉద్యోగులు ప్రేమ్ కుమార్, టోనీ, లక్ష్మీపతి దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేశారు. వీకెండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ పార్టీలకు వెళ్తున్నారని, పోలీసులు పక్కా నిఘాతో వీరిని పట్టుకున్నారని తెలుస్తోంది.